హలో ఉండి శాలు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చాయి తాతయ్యకి సీరియస్ గా ఉంది ఆపరేషన్ అవసరం ఉంటే మీ హాస్పిటల్కి తీసుకొచ్చాం డాక్టర్ స్ట్రైక్ అంటున్నారు ప్లీజ్ నువ్వు ఏం వరి అవుతుంది నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చేస్తాను ఓకే బి దేర్ దీన్ డాక్టర్ సుబ్బారావు గారిని అవమానపరిచాడు ఆయనకి క్షమాపణ చెప్పాలని డాక్టర్ సంతా స్ట్రైక్ చేస్తుంటే మధ్య నువ్వేంటి పెద్ద పోటీ కళ్ళగా నువ్వు పేషెంట్ వెనక్కి క్షమాపణ ముఖ్యం మంచి ప్రాణాలు ముఖ్యం ఆ ప్రాణాలు అప్రెంటిషిప్ చేస్తున్న మెడుకోవి నువ్వు ఆపరేషన్ చేస్తావా అందులో మేము స్ట్రైక్ చేస్తుంటే మా డాక్టర్ని తప్ప ఆపరేషన్ చేసే హక్కు లేదు మీరు డాక్టర్ల ప్రాణాలు నిలిపేది డాక్టర్లు పురుడు పోసేది డాక్టర్లు ఆయుష పెంచేది డాక్టర్లు పునర్జన్మనిచ్చేది డాక్టర్లు మిస్టర్ మురళి యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ప్రపంచమే అడ్డు వచ్చిన ఆపరేషన్ చేయకుండా నన్ను ఎవడు ఆపలేడు అన్ని ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా రాసిస్తాను డయాగ్నోసిస్ చెప్పండి సీ దట్ ఇట్ టేక్స్ ఆల్ ది టాబ్లెట్స్ విత్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఓకే ఇఫ్ దర్స్ ఎనీ ఎమర్జెన్సీ ప్లీజ్ కాల్ మీ అట్ హోమ్ యూ కెన్ రీచ్ మీ దేర్ ఓకే నాన్నగారికి బాగానే ఉన్నారండి కానీ వారం రోజులు రెస్ట్ తీసుకోండి మీరు ఆపరేషన్ చేశారే ఆ కత్తెర కనిపించడం లేదండి కత్తెర మిస్ అయిపోయింది ఆపరేషన్ చేసినప్పుడు కట్టే పక్కనే ఉంది కుట్టేసిన తర్వాత ప్లీజ్ రండి సరి గుర్తు చేసుకోవాలి లేకపోతే అయిపోతాం కుట్టేసిన తర్వాత కట్టే కనబడలేదు కొంపని పోతే అందులో మొదటి ఆపరేషన్ తాతగారు పొట్ట పట్టే మీద ఉంది అందులో పెట్టి కుట్టిసేవేంటి డైరెక్ట్ గా టెస్ట్ చేస్తే తెలిసిపోతే వరా ఏమైంది అది తాతగారికి ఆపరేషన్ చేసిన కత్తి మిస్ అయిపోయింది డాక్టర్ నో టెన్షన్ సీజర్ దొరికింది ఇందాక మర్చిపోయాను ఆ మందులతో పాటు ఈ వైట్మెన్ రాసిస్తాను చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ టైంలో వేసుకోండి దయచేసి 5:30కి సంజీవయ్య పార్కుకి రండి ఇలా ఏమో నేను తీసుకొస్తాను బాబాయ్ మెడిసిన్స్ నేను తెస్తాను మీరు వెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి అలాగేనమ్మా ఇంట్లో ఎవరూ లేరు బాబు మీ మామయ్య గారికి సీరియస్ అని ఫోన్ వచ్చింది అందరూ అక్కడికే వెళ్ళారు మిమ్మల్ని వెంటనే అక్కడికి వచ్చేయమన్నారు ఆ
మీరు ఎందుకు చెప్పారా? ఆ రోజులు కదా బాబుగారు. అది కాదు బాబుగారు, మీరు ఎందుకు చెప్పండి. సరే, ఇక మీరు చెప్పిన తర్వాత మేమేం కాదంటాం. మీరు మగ పెళ్లి వాళ్ళు, మిమ్మల్ని కాదని మేమేం చేయలేదు. చెప్పండి బాబుగారు. ఇగో మా అల్లుడు మాటల్లో రానే వచ్చేసాడు. నీకు నిండా నూరేళ్ళు ఆయిచ్చయ్యా. రావయ్యా అల్లుడు, రారా, నీకోసమే వెయిటింగ్. అది నీ పెళ్లి చెప్పులు రా, ఆ మాటంటే నువ్వు రావని మేము ఇలా అరేంజ్ చేశాం. అబ్బాయి వచ్చాడుగా, ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని తీసుకురండి. అమ్మాయిని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏమిటా నువ్వు అనేది? మీ మావి కూడా నేను చేసుకోవటం లేదు. మరెవరిని చేసుకుంటావు? నేను ప్రేమించిన అమ్మాయిని. దానికి ఏముందిరా, సుబ్బులక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించచ్చుగా. నేను శైలజ అనే అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. సుబ్బలక్ష్మికి ఎన్నో గొప్ప సంబంధాలు వచ్చినా కూడా మీ మావయ్య నీకోసం అవన్నీ వదులుకున్నారా? తప్పంతా మీరు చేసి నన్ను అంటారేంటి? అసలు మావి కుదురుతో పెళ్లి చూపులకి ఇంత నాటకం ఏంటి? నాకు ముందే చెప్పుంటే నేను వదిలినవాడిని. సారీ మావి, మీరేమనుకోదు. మురళి, మురళి, ఏమిట్రా? లేకపోతే ఏంటనే అన్ని మీరే అనేసుకోవడం, మీరే ఫిక్స్ చేసుకోవడం. సర్లేరా, ఇంతకెవరా శైలజ? సత్యం పెళ్ళిలో చూసాను, అమ్మాయి నాకు నచ్చింది. మరి ఆ అమ్మాయికి ఈ విషయం చెప్పావా నువ్వు? చెప్పలేదు. పోనీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకున్నావా? అది తెలుసుకోవడానికి ఆ అమ్మాయిని 5:30కి సంజీవ పార్క్ రమ్మను. ఆల్రెడీ 5 త్వరగా బయలుదేరు. చూడు, ప్రేమలో ఎప్పుడూ 2 అడుగులు ముందే ఉండాలా. ఆల్ ద బెస్ట్. మన ఊరు బయలుదేరుతాం ఇప్పుడే. అన్నయ్య అద్దెకి రమ్మని కవర్ చేశాడు. ఇంత సడన్ గా ఏంటండి? మావగారికి పూర్తిగా తగ్గాలి కదా. ఏమో మరి, అన్నయ్య అద్దెకి రమ్మని కవర్ చేశాడు, మనం బయలుదేరుతాం. రైల్వే టికెట్లు కూడా బుక్ చేశాను, కింద బిల్లు కూడా కట్టేశాను. ఇంకా నిలబడ్డాడండి, సామాన్ రద్దు. పొద్దున్నే వెళ్ళకూడదా? లేదమ్మా, మీ నాన్నగారి సంగతి నీకు తెలుసురా, ఆయన రమ్మన్నాక వెళ్ళి తీరాలి. పదా జస్ట్ ఇప్పుడే కాల్ చేసి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్తారు చెప్పారా? అది 5:30 ట్రైన్ అన్నారా? Thank you.
పెట్టరా శైలి ఎంత తెలుసు నీకు ఈ ఊరు ఏమండి అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు వెళ్ళ తలుపు తెరిచి ఉంచాను సఖీ సఖీ సుఖీ భవా సందేళ్ళలో